బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ను స్థానికులు అడ్డుకున్నారు. చౌటుప్పల్ మండలం జైకేసారంలో ప్రచారం నిర్వహిస్తున్న బూర నర్సయ్యను అడ్డుకుని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. టీఆర్ఎస్లో ఉంటూ పదవులు అనుభవించి పార్టీ మారటం ఏంటని ప్రశ్నించారు. బూర నర్సయ్య డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రామును అడిగి తెలుసుకుందాం. రాము, కవిత, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులకు ప్రజలు చుక్కలు చూపిస్తా ఉన్నారు. ప్రధానంగా ఉద్యమ పార్టీని వీడి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీలో నేతలు చేరుతున్నారని, వాళ్ళ ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ప్రజలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. ఈ రోజు చౌటుప్పల మండలం జైకేసారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీని వీడినటువంటి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ని ప్రజలు అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరలో కూడా అడుగుపెట్టనివ్వలేదు. స్వీయ రాజకీయ అస్తిత్వం దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి వెళ్తా ఉంది. ఇక్కడ వివిధ పార్టీల నాయకులు కూడా వచ్చి చేరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ చేరుతున్నటువంటి ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడారని బూర నర్సయ్య గౌడ్ని ప్రశ్నించడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. ఆయన నిలదీశారు, ఏం అసౌకర్యం గురైందని, మీరు పార్టీ వీడారు, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు, ఉద్యమ సమయంలో కూడా మంచి అవకాశం ఇచ్చారు, కానీ ఈ రోజు ఒక నాయకుడు ఉద్యమ నాయకుడు గట్టిపెట్టిస్తే ఉద్యమ నాయకుడిగా అతను గెలిపించాల్సింది పోయి ఈ బీజేపీ పంచాన్ని తిరగడం ఏంటని కూడా పెద్ద ఎత్తున మహిళలు తిరగబడ్డారు. గ్యాస్ ధరలు పెంచుతూ, పెట్రోల్ ధరలు పెంచుతూ దేశాన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి, సామాన్య ప్రజలు బతకలేనంతగా ఇబ్బందులకు గురి చేసినటువంటి బీజేపీ పార్టీలో చేరి ఏం సాధిస్తారని కూడా బూర నర్సయ్య గౌడ్ నిలదీశారు. ఏ ఉద్దేశంతో బీజేపీ పార్టీలో చేరారు? రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడుపోయాడు కదా, నువ్వు కూడా ఎన్ని కోట్లకు అమ్ముడుపోయా, ఎంత ప్యాకేజ్ తీసుకున్నామని బూర నర్సయ్య గౌడ్ని నిలదీస్తా ఉంటే, ఆయన అక్కడి నుంచి అసహనం వ్యక్తం చేస్తూ ప్రజలతో మాట్లాడలేక, ప్రజల సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో బీజేపీ నాయకులు గ్రామంలోకి వెళ్ళాలంటేనే భయపడతా ఉన్నారు, ప్రజల వద్దకు వెళ్ళాలంటేనే భయపడతా ఉన్నారు, ఎన్నికల ప్రచారం పోవాలంటే వణికిపోతా ఉన్నారు. గ్రామాల్లో అక్కడక్కడ సర్పంచులు కూడా బీజేపీ పార్టీ కూడా మళ్ళీ పునరాలోచించి టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి మునుగోడు నియోజకవర్గంగా తప్పగా ఉంది. ఈ విషయాన్ని బట్టి చూస్తే బీజేపీకి డిపాట్లు గల్లంత ఎలాగా ఉంది, బీజేపీ నాయకులు మొహన్ చూపెట్టలేకున్నటువంటి పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది. జయకాసరం గ్రామంలో అయితే బూర నర్సయ్య గౌడ్ అక్కడి నుంచి వెళ్ళగొట్టారు, మా గ్రామానికి ఎవరు రావద్దు, మేమంతా కూడా ముఖ్యమంత్రి గారి వద్ద ఉంటామని తేల్చి చెప్పారు, స్పష్టం చేశారు. పోలీసు నిర్వర్గాలను ఆంధ్రప్రదేశ్ బూర నర్సయ్య గౌడ్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది. కవిత, రైట్ రాము, థ్యాంక్ యూ. We'll be right back.